Hi friends, welcome to KFC Knowledge Facts Collection episode number 2. ఈ వీడియోలో నేను మీకు తెలియని 10 ఫ్యాక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఈ వీడియోలో ఒక్కసారి అయినా మీరు వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇక సొల్లు నాపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ప్రకృతిలో బలమైన వాటిల్లో సాలీడు దారం కూడా ఒకటి. సాలీడు దారం అంతే వ్యాసం కలిగిన స్టీల్ కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది. దీనిని బట్టి మానవుడు కనిపెట్టిన వాటికంటే ప్రకృతిలో ఉన్న పదార్థాలే బలమైనవని అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కుక్కలు మనుషుల కంటే 10,000 రెట్లు ఎక్కువగా వాసనను పసిగట్టగలవు. దీనికి గల కారణం మనుషుల్లో వాసనను గుర్తించే గ్రాహకాలు సుమారు 6 మిలియన్లు మాత్రమే ఉంటాయి. కానీ కుక్కల్లో 300 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. అలాగే వాసనలను విశ్లేషించడానికి అంకితమైన కుక్క మెదడు యొక్క భాగం దమాషా ప్రకారం మానవుని కన్నా 40 రెట్లు ఎక్కువ బాగా పనిచేస్తుంది. కుక్కలు ఇంత బాగా వాసనను పసిగట్టుతాయి కనుకే పోలీసులు కుక్కలను నేరస్తులను పట్టుకోవడానికి కొన్ని ఇంట్రాగేషన్లలో ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ప్రపంచంలో నీటిపై పరిగెత్తే జీవి ఏదైనా ఉందా? ఏంటి లేదనుకుంటున్నారా? బల్లి జాతికి చెందిన బాసిలస్ అనే జీవి నీటిపై పరిగెత్తగలదు. మీరు నమ్మకపోతే ఈ వీడియో క్లిప్ని చూడండి. అంతేకాదు, మాంసాహారులు తన వెంట పడినప్పుడు 10 నిమిషాల పాటు నీటిలో ఉండగలదు. బాసిలిస్క్ ఈత కూడా కొట్టగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు జీవులను చూడడం ద్వారా సులువుగా గుర్తిస్తారా, వాసన ద్వారానా? చూడడం ద్వారానే కదా. కివి అనే పక్షి మాత్రం జీవులను చూడడం కంటే వాసన ఆధారంగానే ఇతర జంతువులను సులువుగా గుర్తిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నత్తనూరు గుండుపిండి యొక్క తల కంటే చిన్నదిగా ఉంటుంది. కానీ కొన్ని నత్త జాతుల్లో 25,000 కంటే ఎక్కువ దంతాలు కలిగి ఉంటుంది. కానీ సగటు నత్తలో 1,000 కంటే ఎక్కువ పండ్లు కలిగి ఉన్నాయి. ఒక నత్త దంతాలు దాని నాలుకపై వరుసలో అమర్చబడి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనుషుల వేలిముద్రలు ఏ ఇద్దరికి సరిపోవు. అనగా ప్రతి ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. అలాగే జీబ్రా మీద ఉండే లైన్స్ కూడా ఒక జీవి లైన్స్ మరో జీవి లైన్స్తో సమానంగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. పల్లపు ప్రదేశాల్లో ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి 500 నుండి 1,000 సంవత్సరాల వరకు పడుతుంది. ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ భూమిలో కలిసిపోవడానికి 70 నుండి 450 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం ప్లాస్టిక్ని వాడొద్దని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెబుతుంది. కానీ ఎవరూ వినడం లేదు. గుర్తుంచుకోండి, ప్రకృతిని నాశనం చేయడం అంటే మన చెయ్యిని మన నరుక్కున్నట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 8. పెన్సిల్ రైటింగ్ని ఎరేజ్ చేయడానికి రబ్బర్ ఉంది. కానీ పెన్ రైటింగ్ని ఎరేజ్ చేయడానికి ఏముంది? దోసకాయ ఉంది. దోసకాయ ఉండగా దిగులెందుకు దండగా? దోసకాయ తోలుతో పెన్నుతో రాసిన అక్షరాలను తుడపవచ్చు. అలాగే పిల్లలు ఉపయోగించే క్రయాన్స్ మరియు మార్కర్ల గీతలను కూడా చెడపవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా మనుషులకే ఆధార్ కార్డులు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో పాడి జంతువులు అనగా ఎద్దులు ఆవులకు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. భారత ప్రభుత్వమే పాడి జంతువులకు ఆధార్ కార్డులు ఇవ్వమని ప్రకటించింది. పశువుల జనాభాను, పశువుల యొక్క ప్రత్యేకతలను, ఉదయం సాయంత్రం 8 లీటర్ల పాలు ఇస్తాయని ఎంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు కనుక ప్రభుత్వం ఈ పని చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. జెల్లీ ఫిష్కు మెదడు ఉండదు. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకు ఒక డౌట్ రావచ్చు. జెల్లీ ఫిష్కు మెదడు ఉండకపోతే అది ఎలా జీవిస్తుంది, అది ఎలా కదులుతుంది అని? దానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కొంచెం బయాలజీ ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. జెల్లీ ఫిష్కి మెదడు ఉండదు కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అనగా కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉండదు. పరధీయ నాడీ వ్యవస్థ అనగా ఆటోమేటిక్గా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ. ఇది నరాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు మెట్లు ఎక్కుతున్నారనుకోండి. ఈ మెట్టు మీద అడుగు వేశాను, ఈ మెట్టు మీద అడుగు వేయాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తారా? అలా ఆలోచిస్తూ అడుగులు వేస్తే మీరు కింద పడిపోతారు. కానీ మీ కాళ్ళు తమ పని తాను చేసుకుంటూ ఆటోమేటిక్గా అడుగులు వేస్తుంది. మీరు ఎక్కడా కింద పడరు. ఇది పరధీయ నాడీ వ్యవస్థ జరిగేలా చూస్తుంది.
జెల్లీ ఫిష్ కూడా బ్రెయిన్ ఉండదు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాడీ వ్యవస్థ ఉండదు కానీ దానికి పటిష్టమైన నరాలు ఉంటాయి కనుక పరదీయ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఇలా జెల్లీ ఫిష్ ఆటోమేటిక్ రిఫ్లెక్షన్లను బట్టి నిష్క్రయాత్మకంగా జీవిస్తుంది జెల్లీ ఫిష్ అసాధారణమైన నాడీ వ్యవస్థ కలిగి ఉంటుంది ఒకే కేంద్రీకృత మెదడుకు బదులు జెల్లీ ఫిష్ లో నరాల వలయాన్ని కలిగి ఉంటుంది ఈ రింగ్ నాడీ వ్యవస్థలో వీటి న్యూరాన్లు కేంద్రీకృతమై ఉన్నాయి ఈ న్యూరాన్లు వారి కండరాలకు సంకోచించడానికి రసాయన సంకేతాలను పంపుతాయి అవి కదిలేలా ఈత కొట్టేలా చూస్తాయి దట్స్ ఆఫ్ టుడే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని నాలెడ్జ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా తెలుగు సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోలు మీరే ముందు చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఏ టాపిక్ మీదనైనా వీడియో కావాలన్నా మరియు ఏవైనా క్వశ్చన్స్ తెలియని ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేసేందుకు ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో కీప్ లెర్నింగ్ ఇన్ మై ఛానల్ దిస్ ఇస్ శ్రీను సైనింగ్ అవుట్ బై బై